ఈరోజు లాభ నష్టాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? బిజినెస్ చిన్న చిన్న వ్యాపారాలతో సంబంధం, అవునా? దీంట్లో ఎక్కువ మార్కులు ఎలా వస్తాయి, వాటి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. శాతాలు అనేవి తెలుసుకున్నాం కదా, శాతాల పైన బేస్ అయినవే లాభ నష్టాలు కూడా. శాతాలలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండి శాతాలన్నీ నీట్గా వస్తే లాభ నష్టాలు ఒక ప్రాబ్లమే కాదు. జనరల్గా లాభ నష్టాల గురించి మనకు కొత్త కొత్త ఫామ్లు ఏమేమో నేర్చుకోవాలని చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆ ఫామ్లు ఏం అవసరం లేదు. మనకు అసలు లాభం అంటే ఏంటి, నష్టం అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, కొన్నవేళ అంటే ఏంటి, అమ్మేవేళ అంటే ఏంటి అనేది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే చాలా సింపుల్గా చేయొచ్చు ప్రాబ్లమ్స్. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు అమ్మిన వెల లేదా కొన్న వెల, కొన్న వెల అంటే ఏంటి, అమ్మిన వెల అంటే ఏంటి? కొన్న వెల, కొన్న వెల అంటే ఏంటది? అమ్ముతాం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంతైతే మనం ఖర్చు చేస్తామో ఒక వస్తువు మీద దాన్ని కొన్న వెల అంటాం. మనం ఒక షాప్కి వెళ్తాము, ఒక దుకాణానికి వెళ్ళేసి ఒక పెన్ను కొంటాము, దానికోసం ఖర్చు పెడతాం కదా, ఆ ఖర్చును మనం కొన్న వెల అంటాం. మనము కస్టమర్ అయితే ఓకే, వినియోగదారుడు అయితే ఓకే. వినియోగదారుడు కాకుండా మనకే ఒక షాప్ ఉంది, మనమే హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాము, హోల్సేల్ దగ్గర 100 పెన్నులు కొన్నాం. 100 పెన్నులకు కొని అంటే మనం ఏం యాక్టివిటీ చేస్తాం, ఒక బిజినెస్, ఒక వ్యాపారం అనేది చేస్తాం. వ్యాపారం చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఎంతకైతే కొంటామో అంతకే అమ్మితే మనం వ్యాపారం చేసినట్లేనా? అలా లేదు. అంటే లాభానికి అమ్మేదానికి ప్రయత్నిస్తాం. లాభానికి అమ్మాలి అంటే లాభం రావాలని మనకు ఆలోచన ఉండాలి. ఏ బిజినెస్ అయినా సరే, ఏ వ్యాపారం అయినా సరే లాభానికే చేసేది. అయితే ఇక్కడ కొన్న వెల, కొన్న వెల అంటే ఖర్చు చేసేది. అమ్మిన వెల, అమ్మిన వెల అంటే ఏంటి? అమ్మిన వెల అంటే ఎంతకైతే మనం అమ్ముతామో, మనకు మనీ, మనకు డబ్బులు ఎంతైతే వస్తాయో, అమ్మినప్పుడు వస్తాయి డబ్బులు, కొన్నప్పుడు వెళ్తాయి మన దగ్గర నుంచి డబ్బులు, అవునా? ఎంతైతే ఖర్చు చేస్తామో దానికంటే అదనంగా మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు లాభం వస్తుంది. అంటే ఏమని, ఇవి కొన్న వెల లెస్ దాన్ అమ్మిన వెల. అయితే అమ్మిన వెల ఎక్కువగా ఉంటుంది, అధికంగా ఉంటుంది, కొన్న వెల తక్కువగా ఉంటుంది, అప్పుడు మాత్రమే మనము లాభాలను చవి చూస్తాం. లాభం అనేది ఎప్పుడు వస్తుంది? కొన్న వెల అమ్మిన వెల కంటే తక్కువ ఉన్నప్పుడు, లేదా అమ్మిన వెల కొన్న వెల కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఈ పూర్తిగా అమ్మిన వెల కొన్న వెల ఇలా రాయకుండా ఆ వే హో వే అని రాసేస్తారు. ఓకే, అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల చేస్తే మనకు లాభం ఎంతో తెలుస్తుంది. అయితే ప్రశ్నలు లాభం ఎంత అనే ప్రశ్నలు ఉంటే పర్లేదు, కానీ మనకు లాభ శాతం ఎంత అనేవి ఉంటాయి. శాతాల ప్రకారం అయితే మనకు లాభం రావాలన్న ప్రశ్నలు ఉంటే పర్లేదు, కానీ జనరల్గా లాభం ఉన్న ప్రశ్నలు చాలా తక్కువగా ఉంటాయి, లాభ శాతాలు ఎక్కువగా ఉంటాయి. మనకు శాతాల ప్రకారం మనకు కొన్ని తెలుసు. వైలో ఎక్స్ ఎంత శాతం అనే ప్రశ్నలు మీకు తెలుసు, గుర్తున్నాయా? వైలో ఎక్స్ ఎంత శాతం అంటే ఏంటి ఫార్ములా? ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి? వైలో ఎక్స్ శాతం అంటే ఏంటి? అవి స్ట్రాంగ్ గా ఉంటేనే ఇవి తెలుస్తాయి, లేకుంటే తెలియదు. అంటే వైలో మనం కనుక్కోవాలి దేని గురించి? ఎక్స్ గురించి. ఎక్స్ బై వై ఇంటూ 100% కావాలి కాబట్టి ఇలా చేస్తాం, అవునా? ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేస్తాం. అయితే ఇక్కడ ఎక్స్ అనేది వై అనేది కొన్ని పేర్లు మారిపోతాయి. లాభము, లాభ శాతము, కొన్న వెల అనేవి వస్తాయి. మనం ఖర్చు చేసేది ఏది? అమ్మిన వెలనా, కొన్న వెలనా, లాభమా? ఖర్చు చేసేది ఏది? కొన్న వెల. కొన్నది ఎంతకో అదే మనం ఖర్చు చేసేది, అవునా కదా? సో కొన్న వెల ఖర్చు చేస్తాం, కొన్న వెల ఖర్చు చేస్తాం అంటే బేస్ వాల్యూ అనేది దాని మీదనే మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి? కొన్న వెలలో క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు? అదే ఖర్చు చేసేది, దానిపైన మాత్రమే లాభాలు నష్టాలు మనము చవి చూడాలి, దాని మీద మాత్రమే మనము క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఓకే, లాభ శాతం, లాభ శాతం ఈక్వల్స్ టు లాభాన్నే క్యాలిక్యులేట్ చేయాలి శాతంలో, అవునా కాదా? లాభం బై కొన్న వెల శాతం కావాలి ఇంటూ 100. ఇది అదే పనిగా మళ్ళీ లాభ నష్టాల్లో మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు శాతాలలో స్ట్రాంగ్గా ఉంటే, శాతాలలో గురించి మీకు బాగా తెలిస్తే
ఎక్స్ అనేది వై లో ఎంత శాతం అనే పద్ధతే ఇది కూడా. లాభం అనేది కొన్న వెలలో ఎంత శాతం అనేదే ప్రశ్న ఇది. లాభ శాతం ఈక్వల్స్ టు లాభం డివైడెడ్ బై కొన్న వెల ఇంటూ 100. ఎస్ఆర్ నో? అంతేకాని ఇది ఈ మెథడ్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎక్స్ అనేది వైలో ఎంత శాతం, అది తెలిస్తే చాలా వరకు చేయొచ్చు. అందుకే నేను చెప్పింది దానిపైన బేస్ అయి చాలా ఉన్నాయి. అండ్ మీకు ఆర్ఆర్బికి, గ్రూప్స్కి, గ్రూప్ 4కి వీటన్నిటికీ కూడా చాలా ఎక్కువ మీకు ప్రశ్నలు వస్తాయి, సంధించబడతాయి. లాభ శాతాల్లో లాభము నష్టము వీటి గురించి మీకు చాలా ఎక్కువ వస్తాయి. రెండు వస్తువులు కొంటే ఎట్లా, మూడు వస్తువులు, ఈ బేసిక్స్ మనం చూసుకున్నాం. లాభం అంటే బాగుంది, లాభ శాతం కూడా కనుక్కున్నాము. మనకు నష్టం కూడా కనుచూడాల్సిన అవసరం వస్తుంది. మనం కావాలని నష్టం కోసం ఎవరు బిజినెస్ చేయరు, కానీ నష్టం వస్తే క్యాలిక్యులేషన్ అయితే చేయాలి కదా, అవునా కదా. సో కొన్న వేళ తక్కువగా ఉంటే, అమ్మిన వేళ ఎక్కువగా ఉంటే మనకు లాభం వస్తుందని తెలుసు. అదే కొన్న వేళ ఎక్కువ అమ్మిన వేళ తక్కువ అయితే మనకు నష్టం తప్పనిసరిగా వస్తుంది. మనకు నష్టం వస్తుంది, నష్టం. ఓకే, అదే నష్టం కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ, అదే నష్ట శాతం అయితే సేమ్ ప్రాబ్లం. మనము పెరుగుదల శాతం, తగ్గుదల శాతం, ఎక్స్ శాతం, వై శాతం అని మనము శాతాల్లో ఏ విధంగా అయితే నేర్చుకున్నామో ఇక్కడ పదాలు మారుతాయి. నష్టము అంటే తగ్గుదల శాతం, లాభం అంటే పెరుగుదల శాతం. దాని శాతాన్ని ప్రతిసారి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మనం ఖర్చు చేసిన దానికన్నా. ఖర్చు అంటే ఇక్కడ కొన్న వేళ. సో ఇక్కడ కూడా అంటే నష్టం డివైడెడ్ బై కొన్న వేళ ఇంటూ 100. ఎందుకు ఇంటూ 100? మనకు శాతం కావాలి అక్కడ, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ రిలేషన్ అయితే కనుక్కున్నారు. వీటి గురించి లాభం గురించి తెలుసు, నష్టం గురించి తెలుసు. నష్టం అడిగితే నష్టం కనుక్కుంటారు, లాభం అడిగితే లాభం కనుక్కుంటారు. నష్టాన్ని కొన్న వేళలో కనుక్కుంటారు, లాభాన్ని కూడా కొన్న వేళలో కనుక్కుంటారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీకు కొన్న వేళ తెలుసు, అమ్మిన వేళ తెలియదు, అమ్మిన వేళ తెలియదు, కానీ లాభం ఎంతో తెలుసు, లాభం ఎంతో తెలుసు. అప్పుడు ఏం చేస్తే లాభం వస్తుంది మనకు, అమ్మిన వేళ వస్తుంది. కొన్న వేళకు లాభాన్ని ఏం చేస్తే అమ్మిన వేళ వస్తుంది? ఏది దేంట్లో? కొన్న వేళలో నుంచి లాభం, లాభం తీసేస్తే ఏమొస్తుంది? ఓకే, ఇప్పుడు 100 రూపాయలు వస్తువు కొన్నాం, లాభం తీసేద్దాం. లాభం ఎంత ఎంత కావాలా? 20 రూపాయలు. 20 రూపాయలు తీసే ఎంత? ఇది 100నే కదా నేను అడిగింది. కొన్న వేళ 100 అంటే 100లో నుంచి 20 తీసే 80 రూపాయలు అమ్మిన వేళ. లాభం అంటే ఏం కావాలా? ఎందుకు లాభం అంటే ప్లస్ పెరుగుదల, పెరుగుదల కాబట్టి ప్లస్ చేయాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం చేయాలి? కొన్న వేళకు లాభం కూడాలి. అర్థమైందా? లాభం అంటే పెరుగుదల. శాతాల్లో మనం నేర్చుకున్నాం పెరుగుదల అని నేర్చుకుంటాం, కానీ ఇక్కడ లాభం అని ఇక్కడ నేర్చుకుంటాం, అంతే. పదాలు మారుతాయి, కాన్సెప్ట్ అంతా సేమ్. ఓకేనా? నేను సేమ్ మేడం. అదే విధంగా అమ్మిన వేళ నష్టం వచ్చినప్పుడు అమ్మిన వేళ ఈక్వల్స్ టు కొన్న వేళ. కొన్న వేళకు నష్టానికి ఏం చేస్తే నాకు అమ్మిన వేళ వస్తుంది? మైనస్ చేయాలి. ఎందుకు? నష్టం అంటే తగ్గుదల, మైనస్ నష్టం. బాగుంది. ఇప్పుడు నష్టం లాభం ఇవి డైరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి ప్లస్ చేశారు మైనస్ చేశారు. శాతాలు ఇస్తే పరిస్థితి ఏంటి? అమ్మిన వేళ ఈక్వల్స్ టు కొన్న వేళ. ఎనిమిది పుస్తకాల వల్ల వచ్చే గరిష్ట లాభం.
అయితే మనం కనిష్టంగా కొన్నాం అనుకో, కనిష్ట వెలకు కొంటే ఆటోమేటిక్గా మనకు గరిష్ట లాభం వస్తుంది. అండ్ గరిష్టానికి అమ్మితే మనకు తప్పనిసరిగా గరిష్ట లాభమే వస్తుంది. అవునా కదా? ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైందా? తక్కువ రేటు కొని ఎక్కువ రేటు అమ్మితే లాభం వస్తుంది. ఎన్ని రూపాయల లాభం? 225 రూపాయలు. ఎన్ని పుస్తకాలు కొన్నా మనకు కావాల్సిన లాభ శాతమా లాభమా? లాభమా లాభ శాతమా కావాల్సింది? లాభం. లాభం ఎంత అని? ఓకే, ఒక పుస్తకానికి 225 లాభం ఇంటూ 8 పుస్తకాలు మనం కొనేది. అవునా? అంటే ఎంత అవుతుంది? 2200 కాదు, 16 ప్లస్ 200 18 లాభం ఎంత అంటే 1800 లాభం. ఎందుకు 200 నుంచి 425 అంటే 225 రూపాయల లాభం. ఒక్క పుస్తకానికి 225 వస్తే 8 పుస్తకాలకు ఎంత? 18. కనిష్ట లాభం కావాలనుకో దీంట్లోనే, అది అడగల, ఒకవేళ అడిగితే కనిష్ట లాభం కావాలంటే దీంట్లో అతి ఎక్కువ ఖరీదు తీసుకుంటాం 350 రూపాయలు. కనిష్ట లాభం అంటే నష్టమే వస్తుంది ఏకంగా. ఎంత? 300 అమ్ముతారు, 50 రూపాయలు నష్టం. ఓకేనా? 8x50 అంటే 400 నష్టం. నష్టం వస్తుంది. ఓకేనా? నష్టం కాదు, ఏమీ రాకూడదు. ఎంత కొనాలా ఎంత కమ్మాలా అంటే 350 కొని 350 కమ్మచ్చు, లేదా 300 నుంచి 350 మధ్యలో ఏదైనా నంబర్ సరే 350, ఈ రెండింటి మధ్యలో ఏ నెంబర్ అయినా ఒక నెంబర్ అంతకే కొని అంతకే అమ్మితే ఏ లాభము రాదు, ఏ నష్టము రాదు. ప్రశ్న అర్థమైందా? ఇంతకు ముందు కాలంలో ఎలా అడిగేవారు, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎలా అడుగుతున్నారు? ఇది మీ కామన్ సెన్స్కు సంబంధించిన విషయం. ఈ ప్రశ్నలు అలా చదివిస్తున్నారు. ఇంతకుముందు బేసిక్స్ క్వశ్చన్స్ ఉండేవి, అవి కాస్త పోయి కాంపిటీషన్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడైతేనే ఇది పాసిబుల్ అనేది మీకు ఒకసారి 2 మీరు చేస్తుంటే, మీరు ఆలోచించుంటే మీరు చేయగలుగుతారు.